పార్ట్ 1 ఆఫ్ నోబెల్ ప్రైజ్లో నోబెల్ ప్రైజ్ని సృష్టించింది ఎవరు, నోబెల్ ప్రైజ్కి ముందు డైనమైట్ యొక్క చరిత్ర గురించి, ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క మరణమును గురించి తెలుసుకున్నాం. సో టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ పార్ట్ 2 ఆఫ్ నోబెల్ ప్రైజ్. వెల్కమ్ బ్యాక్ టు బైబిల్ ఫ్యాక్ట్స్. ఒక గొప్ప దైవజనులు ఇలా అన్నారు, నింద 100 బహుమానములను ఇస్తుంది, మంచి పేరు రావడం చాలా కష్టం, చెడ్డ పేరు తొలగించుకోవడం కూడా చాలా కష్టం. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన మీద పడిన భయంకరమైన నిందను ఎలా తొలగించుకున్నాడు, తన మరణ వార్తను విని ఎలా స్పందించారో ఈ వీడియోలో చూద్దాం. స్వీడన్ స్టాక్హోమ్లో ఆల్ఫ్రెడ్ నోబెల్ అక్టోబర్ 21, 1833లో జన్మించాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోకపోయినా న్యూస్ పేపర్లో తన మరణ వార్తను విని చాలా బాధపడ్డాడు. తన మీద పడిన నింద ఎలాగైనా పోగొట్టుకోవాలని, ఏదైనా మంచి పని చేసి ఆ నిందను తొలగించుకోవాలని చాలా ఆలోచన చేశాడు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఎట్టకేలాగూ ఒక ఆలోచనలో పుట్టిందే నోబెల్ ప్రైజ్. అదేంటో తెలుసా, తన దగ్గరున్న డబ్బులన్నీ బ్యాంక్లో వేసి వచ్చే వడ్డీ ద్వారా ప్రపంచములో ఎవరైనా మానవాళి శ్రేయస్సు కోసం, మనిషి అభివృద్ధి కోసం ఎవరైతే డిస్కవరీస్ చేస్తారో, ఎవరైతే పాటుపడతారో, అలాంటి వారికి 5 రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా రాశాడు. నోబెల్ ప్రైజ్ ఇచ్చే 5 రంగాలు ఏమిటి అంటే, కెమిస్ట్రీ, లిటరేచర్, ఫిజిక్స్, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. ఈ 5 రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇచ్చి 1968వ సంవత్సరంలో శాంతి రంగమును కూడా చేర్చి మొత్తం 6 రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ నోబెల్ ప్రైజ్ని 1901వ సంవత్సరం నుంచి ఇవ్వడం ప్రారంభించారు. నోబెల్ ప్రైజ్ వస్తే ఘనత ఏంటో తెలుసా, నోబెల్ ప్రైజ్తో పాటు ఒకేసారి 5 కోట్ల ధనం ఇవ్వబడుతుంది. మన భారతదేశములో మొట్టమొదటిసారిగా 1913వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ట్యాగోర్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వబడింది. ఫిజిక్స్ అనే రంగములో శ్రీ చంద్రశేఖర వెంకట రామన్, సివి రామన్ అనే ఆయనకు 1930వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వబడింది. 2014లో దేశానికి సంబంధించిన కైలాష్ సత్యార్థి చైల్డ్ లేబర్ని అడ్డుకోవడం ద్వారా నోబెల్ ప్రైజ్ ఇవ్వబడింది. మన దేశానికి సంబంధించిన అమర్త్య సేన్కి 1998లో సైన్స్ అండ్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వబడింది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అన్న ముఖ్య వాక్యముతో భారతదేశములో అడుగుపెట్టి మానవ సేవే మాధవ సేవ అంటూ మానవులను ఎంతో ప్రేమించి వారికి సేవ చేసిన మదర్ తెరిస్సా కూడా 1979వ సంవత్సరంలో శాంతి అనే రంగములో నోబెల్ ప్రైజ్ అందుకోవడం మన క్రైస్తవ విశ్వాసులకే గర్వకారణం. ఏ దేశస్తులకైతే నోబెల్ ప్రైజ్ వస్తుందో ఆ దేశం గర్వపడుతుంది, ఆ దేశస్తులు వారికి సెల్యూట్ చేస్తారు. అత్యున్నతమైన నోబెల్ ప్రైజ్ రావడమును బట్టి వారికి దక్కే ఘనత చాలా గొప్పది. బైబిల్ ఏనాడో తెలియచేసింది, చిరుచాటున తప్పక మేలు దాగి ఉంటుందని. ఆల్ఫ్రెడ్ నోబెల్ తను కనిపెట్టిన డైనమైట్ బాంబ్ మంచికే అయినా ప్రపంచం చెడుకు ఉపయోగించి పైగా తన మీద నిందలు వేసింది. లోకమంటే అంతే, మంచి చేసినా కూడా చెడు చేసి నిందలు వేస్తారు.
కానీ బైబిల్ మాత్రం నిందకు 100 బహుమానాలు దయచేసి మనల్ని బలపరుస్తుంది. ఈ వీడియో మీకు చూపించడములో మా ముఖ్య ఉద్దేశం, ఒకవేళ నిందల్లో అవమానాల్లో ఉన్నారా, పడిన చోటే మిమ్మల్ని తలెత్తుకునే వారిగా చేస్తారని ప్రభు ఈ వీడియో ద్వారా మీకు సెలవిస్తున్నారు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మన గొప్ప దేవుడైన యేసయ్య. అపవాది మన నిందల్లో బాధల్లో ఇంకా దిగజార్చాలని ప్రయత్నిస్తాడు, కానీ మనము దేవుని వైపుకు చూస్తూ గొప్ప విశ్వాసముతో మన జీవిత యాత్రను కొనసాగించినప్పుడు నోబుల్ ప్రైజ్ ఏంటి, దానికంటే గొప్ప మేలు మీ ద్వారా ప్రభు చేయనై ఉన్నారు. హల్లెలూయా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అతి త్వరలో మరో ఆసక్తికరమైన వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తుంది మీ బైబిల్ ఫ్యాక్ట్స్.